హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ వ్లాగ్స్ పోలవరం పార్ట్ వన్. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఈ రెండు వీడియోస్ చూస్తే పోలవరం ప్రాజెక్ట్ మీద మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో పోలవరంలోని ట్విన్ టనల్స్ని చూపించబోతున్నాం. అంతేకాకుండా ట్విన్ టనల్స్ ఎందుకు ఉపయోగపడతాయి అండ్ ట్విన్ టనల్స్ లోపల ఎలా ఉండబోతుంది అండ్ పోలవరం ట్రైబల్ విలేజెస్లో ముంపు గ్రామాలు ఎలా ఉన్నాయి అండ్ రోడ్వేలో పాపికొండలు ఎలా వెళ్ళవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. గైస్ ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ ట్విన్ టనల్ కాన్సెప్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ట్విన్ టనల్కి వెళ్ళడానికి ఇదే రోడ్డు. ఈ ట్విన్ టనల్ మనకి పోలవరం స్పిల్వే డ్యామ్కి వెళ్ళే ముందు రైట్ సైడ్ ఈ ట్విన్ టనల్ అనేది ఉంటుంది. ఈ ట్విన్ టనల్ రెండు కొండల లోపల నుంచి టనల్ని చేశారు. ఈ ట్విన్ టనల్లోకి ఒకటి 735 మీటర్స్ ఉంటుంది, ఇంకోటి 826 మీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ట్విన్ టనల్కి వెళ్ళే దారి. ఫ్రెండ్స్, ఈ ట్విన్ టనల్ మెయిన్ పర్పస్ ఏంటంటే పోలవరం రిజర్వాయర్లో స్టోర్ చేసిన వాటర్ని ఇరిగేషన్ పర్పస్కి వాడాలి అనే ఐడియాతో బిల్డ్ చేశారు. ఇలా చేయడం వల్ల 75.2 TMCల వాటర్ సముద్రంలో కలవకుండా ఇరిగేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, పోలవరం రైట్ కెనాల్ గుండా వాటర్ పాస్ అవ్వాలంటే మనకి ఆ వాటర్ మొత్తం ఈ టనల్ గుండానే పాస్ అవ్వాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది గ్రావిటీ మెకానిజం బేస్ చేసుకుని డిజైన్ చేశారు. ఈ టనల్స్ నుండి వెళ్ళిన రైట్ కెనల్ 174 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఛానల్లోకి వాటర్ రావాలంటే ఈ ట్విన్ టనల్ కన్స్ట్రక్ట్ చేసిన కొండల మీద నుండి రావాలి. కానీ డిజైన్ పరంగా అలా చేస్తే ఇరిగేషన్ అనేది చాలా లాంగ్ అవుతుంది, టైం పడుతుంది. ఎందుకంటే అదంతా రాకీ ఏరియా, అందుకే లెంత్ తగ్గించడం కోసం ఈ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేసి దాని రైట్ మ్యాన్ కెనాల్కి కలుపుతారు. ఈ టనల్స్ నుండి ట్రావెల్ అయిన వాటరు 174 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతాయి. ఇలా వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి. ఈ రైట్ మ్యాన్ కెనాల్ వల్ల 319,000 ఎకరాలకి నీటి సదుపాయం అనేది అందుతుంది. సేమ్ అలాగే లెఫ్ట్ మ్యాన్ కెనాల్ కూడా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్లేలాగా డిజైన్ చేశారు. అండ్ లెఫ్ట్ మ్యాన్ కెనాల్ దాదాపు 186 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కెనాల్ వల్ల ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నంలోని 400,000 ఎకరాలకి సాగునీరు అనేది అందుతుంది. ఫ్రెండ్స్, ఈ టనల్ లోపల చాలా భయంకరంగా ఉంటుంది. చీకటిగా అండ్ గబ్బలాలు కూడా చాలా ఉంటాయి. ఈ టనల్ షేప్ వచ్చేసి ఇన్వర్టెడ్ డీ షేప్లో ఉంటుంది. దీని డయామీటర్ వచ్చేసి 12 మీటర్స్ ఉంటుంది. ఈ టనల్ కెపాసిటీ దాదాపు 10,000 క్యూసెక్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ ట్విన్ టనల్ మెకానిజం ఏంటంటే రిజర్వాయర్లో స్టోర్ అయిన వాటరు ఈ ట్విన్ టనల్స్ గుండా వెళ్ళి రైట్ మ్యాన్ కెనాల్లో కలవాలి. ఇలా కలవాలంటే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇక్కడ ఈ ట్విన్ టనల్స్ ఉన్న ఏరియాలో ఇక్కడ ఏరియా అనేది పల్లంగా ఉంటుంది, అందుకనే నీళ్ళు అనేవి కిందకి వెళ్ళే అవకాశం ఉంది. దీనికోసం అని ఇక్కడ రెండు శాడిల్ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వాటర్ రెగ్యులేషన్ కోసం మనకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కూడా ఒక రెండు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ 2 ట్విన్ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 2 బలమైన రీజన్స్ ఉన్నాయి. డిజైన్ పరంగా ఒకటైతే బడ్జెట్ పరంగా మరొకటి. ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ 2 కొండల్ని క్లియర్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంతేకాకుండా టైం కూడా ఎక్కువ పడుతుంది. ఈ 2 రీజన్స్ వల్ల ఈ ట్విన్ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇలా చేయడం వల్ల ఇరిగేషన్ లెంగ్త్ అనేది తగ్గుతుంది అండ్ వాటర్ త్వరగా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ట్విన్ టనల్ వర్క్ అనేది నార్మల్గా డ్రిల్లింగ్ మిషన్తో చేసిన వర్క్ కాదు. దీనికోసం ఇండస్ట్రియల్ డైనమైట్స్ అనేవి వాడతారు. ఇలా చేసిన తర్వాత ఆ డైనమైట్స్తో ఆ రాక్ని బ్లాస్ట్ చేసి అక్కడ ఎక్సక్యూషన్ వర్క్స్ని కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ట్విన్ టనల్ కాన్సెప్ట్. ఇంతవరకు మీకు అర్థమైందని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ పోలవరంలో ఉన్న ట్రైబల్ విలేజెస్కి వెళదాం. ఈ ట్రైబల్ విలేజెస్కి వెళ్ళాలంటే మనం పోలవరం రిజర్వాయర్ వెనకాల నుండి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఏజెన్సీ ఏరియా అండ్ ఇక్కడ చాలా ట్రైబల్ విలేజెస్ కూడా ఉన్నాయి.
ఇక్కడ నాగరికత కూడా అంత డెవలప్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ వల్ల పాపిగొండలు అండ్ చాలా గ్రామాలు మునిగిపోయే దశకి చేరుకున్నాయి. మన ఏపీ గవర్నమెంట్ ఈ విలేజెస్ అన్నీ షిఫ్ట్ చేసి వీళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీతో ఒకటే రోడ్డు స్ట్రైట్గా ఘాటీ రోడ్డును తలపించేలాగా వంకర టింకర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న విలేజెస్లో ఆల్మోస్ట్ 70% పాపులేషన్ని షిఫ్ట్ చేశారు. మిగతా 30% పాపులేషన్ మాత్రం వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ కావాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మా ఉద్దేశం ప్రకారం వాళ్ళు ప్రొటెస్ట్ చేయడంలో తప్పు లేదు, అలా అని గవర్నమెంట్ చేసేది కూడా మంచి పనే. కాకపోతే ఉన్న ఊరు తిరిగిన భూమి విడిచిపెట్టి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. చూద్దాం, గవర్నమెంట్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్కి 20 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళితే మనకి పాపికొండలు అనేవి వస్తాయి. మీకు బోట్ జర్నీలో ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఈ జర్నీలో కూడా మీకు అంతే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలాంటి జర్నీ మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు, ఎందుకంటే రోడ్లు అంత అందంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మేము వెళ్ళినప్పుడు వర్షం కారణంగా ఈ రోడ్లోకి ఇంకా ముందుకు ప్రయాణం చేయలేమని అక్కడ వాళ్ళు చెప్పారు. అందుకనే ఈ రోడ్లో వెళ్ళిన ఫుటేజ్ మేము చూపించలేకపోతున్నాము. దీని గురించి మరొక వీడియో డెడికేటెడ్గా దీనికోసమే పాపికొండలు రోడ్వే ఎలా ఉండబోతుందో చూపించడానికి మరొక వీడియో చేయబోతున్నాం. ఇక ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ కూడా వ్రాయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.